హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ లోకి కొంతమంది చొచ్చుకుని వచ్చి పోలీసులపై దాడి చేశారు. నిన్న ఓ వివాహిత మృతి చెందగా ఈ కేసులో నిందితులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. దీంతో మృతురాలి బంధువులు పిఎస్ లోకి చొచ్చుకుని వచ్చారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని మృతురాలి బంధువులు చితకబాదారు. అడ్డు వచ్చిన పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. హయత్ నగర్ కు సమీపంలోని బంజారా కాలనీలో నిన్న దివ్య అనే వివాహిత మృతి చెందింది. దీంతో ఆమె బంధువులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దివ్యను ఆమె భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులు హత్య చేసి బలవన్మరణంగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపించారు. తమకు కనీసం దివ్య డెడ్ బాడీని కూడా చూపించడం లేదని వారు మండిపడ్డారు. దివ్య ఇంట్లోకి వెళ్లాలన్న పోలీసులు వెళ్లనివ్వడం లేదని వారు ఆరోపించారు. న్యాయం చేస్తామని హయత్ నగర్ పోలీసులు హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. నిన్న దివ్య అనేటువంటి ఒక వివాహిత మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడంతో తన కుటుంబ సభ్యులు ఒకసారిగా తన భర్త ఎవరైతే దివ్య చనిపోయిందో తన భర్త అత్తమామల వేధింపుల కారణంగానే తన కూతురు చనిపోయినట్టు కూడా భారత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా పోలీసులను ఆశించారు. తన కూతురు దివ్యని చూపించడానికి పోలీసులు వెనుకడు చేస్తున్నారు. మరోవైపు అతన్ని అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్పర్యం చేస్తున్నారు. వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కూడా ఈ రోజు పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఇక కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం జరుగుతుంది. అప్పుడే పోలీసులు అతన్ని తీసుకొని వస్తున్న నేపథ్యంలో అతన్ని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అతన్ని చితకబాదారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా కొంత గాయాలు కూడా కావడం జరిగింది. దీంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. దివ్యకు శివకు అనే శివకు ఇద్దరి మధ్య దాదాపు 14 నెలల క్రితము మ్యారేజ్ కావడం జరిగింది. వీరికి ఒక పాప కూడా చిన్నారి కూడా ఉంది. అయితే ఇటీవల కాలంలో వీరికి కుటుంబ తగాదాల నేపథ్యంలో చనిపోయినటువంటి పరిస్థితి. అయితే దివ్యను తన భర్త శివని హత్య చేసి దాన్ని సదన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అంటూ భారత కుటుంబ సభ్యులు ఒకసారిగా ఈ రోజు పోలీసులు ఆందోళన బాధపడ్డారు. దీంతో కొంచెం ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో దివ్య భర్త శివ ఉన్నారు. అతనితో పాటు తన కుటుంబ సభ్యులు కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతి కింద సస్పెక్టెడ్ డెత్ కింద ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బలం సునీల్, అంటే దివ్య మృతికి సంబంధించి పోలీసుల దర్యాప్తు విచారణ నిరంతరం సాగుతోంది. దివ్య బంధువులు కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? గత కొంతకాలంగా వీరికి కుటుంబ తగాదాలు ఏర్పడ్డాయి. గతంలో అనేక సార్లు దివ్యని అత్త మామతో పాటు మరోవైపు తన భర్త శివ కూడా వేధింపులకు గురి చేశారు. అయితే ఈ వేధింపులు తాళలేకనే దివ్య చంపేసి ఉంటారనేటువంటి అనుమానాన్ని అటు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అతన్ని తన దివ్యని చంపేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మొత్తం మీద అతన్ని కఠినంగా శిక్షించాలి. తన కూతురు చావు కారణమైనటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ కూడా బాధ్యత కుటుంబ సభ్యులు ఆందోళన బయటపడ్డారు. మొత్తం మీద పోలీసులు అయితే సస్పెక్టెడ్ డెత్ కింద అనుమానస్పద మృతి కింద పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని వారందరినీ కూడా అదుపులో తీసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అంటే ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగిందా? ప్రస్తుతం అయితే పోలీసులు బలగాల పెద్ద సంఖ్యలో చేరుకొని బాధిత కుటుంబ సభ్యులందరినీ కూడా సంప్రదించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద తన కుటుంబానికి న్యాయం చేస్తామంటూ కూడా ఇప్పటికే హయత్ నగర్ ఇన్స్పెక్టర్ సిఐ ఉన్నటువంటి రామకృష్ణ కూడా వ్యక్తం చేయడం. మొత్తం మీద అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దివ్య చావుకు కారణాలు ఏంటి అన్న దానిపై కూడా పూర్తిగా అన్ని మెడికల్ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత అన్ని వివరాలు బయట పెడతామంటూ కూడా ఇన్స్పెక్టర్ రామకృష్ణ చెప్తున్న ప్రశ్న కనబడుతుంది. దివ్య భర్త ఏం చెప్తూ ఉన్నాడు ఈ మృతికి కారణం అంటూ వారు ఏం చెప్తున్నారు? వారి భాషను ఏ రకంగా ఉంది? ఇప్పటి వరకైతే దివ్య భర్త మీడియా ముందుకు రాలేదు. ప్రస్తుతం అయితే పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి దివ్య చావుకు భర్త శివ కారణమా లేదా మరేమైనా కారణాలు ఉన్నాయన్న దానిపై మాత్రం ఇంకా పోలీసుల దర్యాప్తుతో తేరాల్సిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్.